సాధారణంగా పిల్లలకి మాటలు ఎన్ని ఇయర్స్ వరకు రాకపోతే మనం దాన్ని ప్రాబ్లంగా డిటెక్ట్ చేయొచ్చు అంటే ఈ మధ్యన ఏంటంటే మనకి జనరల్గా ఇద్దరు పేరెంట్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు ఆఫీస్ అండ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ లీవింగ్ అట్ ప్రీ స్కూల్స్ ఆర్ అట్ ఐఎంఎస్ అంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఈ మధ్యన ఏంటంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇంట్లో ఉండరు సో ఎవరో మెయిడ్ సర్వెంట్ అని లేకపోతే ఆయమ్మల దగ్గర విడిచిపెడతా ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ఎంతసేపు తినబెట్టారా వాళ్ళకి జాగ్రత్తగా పడిపోకుండా దెబ్బలు తాలుకోకుండా టైంకి స్నానం చేయించడం టైంకి తినిపించడం కానీ వాళ్ళతో మాట్లాడేది ఎవరు వాళ్ళతో ఆడేది ఎవరు ఇవన్నీ ఏముండవు ఇవన్నీ పిల్లలకి కావాలి చాలా చురుగ్గా ఉంటారు చాలా తెలివిగా కూడా ఉంటారు అంటే చాలా షార్ప్ ఇవన్నీ వాళ్ళ ఊరు రిఫ్లెక్సెసే వేరేలాగా ఉంటాయి మనం ఆ రిఫ్లెక్సెస్ తగ్గట్టుగా వాళ్ళకి అందుబాటులో మనం చక్కగా చిన్న చిన్న కథలు చెప్పుకుంటా మనం తినిపించేటప్పుడు కూడా వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా మనం ఒక కథ చెప్పుకుంటాను ఒక పాట పాడుకుంటాను లేకపోతే ఇంకేదైనా వస్తువు గురించి ఒక వివరించుకుంటా వాళ్ళకి తినిపిస్తే అంటే పూర్వంగా గుర్తు తెచ్చుకుంటే అమ్మమ్మలు కానీ లేకపోతే మదర్ కానీ ఎవరిని ఎత్తుకొని చందమామ చూపించేవారు చందమామ చూపించి స్టోరీస్ చెప్పుకుంటా ఆ చందమామ చాలా మీద ఉంది నువ్వు తింటున్న కొద్దీ ఆ చందమామ నీ దగ్గరికి వస్తుంది ఒక చిన్న క్యూరియాసిటీ డెవలప్ చేసేవారు అంటే మాట్లాడుతూ ఉండాలి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళకి మాటలు వస్తాయి ఎవరైనా పిల్లలకి ఎత్తుకుంటాము వాళ్ళు ఏడిస్తే ఏదైనా ఇచ్చేస్తాం కొనిచ్చేస్తాం అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు కరెక్ట్ వే కాదు అంటే వే ఏంటంటే వాళ్ళతో ఎంతసేపు అయినా మనం ఒక 10 నిమిషాలైన రోజుకి మాట్లాడుతున్నామా అది ఒకవేళ మదర్ ఫాదర్ ఉంటే ఇద్దరు మాట్లాడాలి ఒక మదర్తోనే అటాచ్ ఉండి మళ్ళీ ఫాదర్తో అటాచ్మెంట్ లేకపోయినా కష్టమే దానివల్ల ఏంటంటే సోషల్లీ వాళ్ళు గ్రో అవుతారు ఓకే వాళ్ళకి ఏంటి ఇంట్రోవర్ట్గా పెద్ద అయినాక ఇంట్రోవర్ట్గా మారిపోవడం కానీ లేకపోతే ఫాదర్ అంటే భయం ఉండి ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పటికి బెక్కి బెక్కి మాట్లాడడం కానీ మాట రాకపోవడం కానీ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఓపెన్ అప్ అయ్యి చెప్పలేకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అందుకు మేము ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఓ 1.5 ఇయర్కి రిఫ్లెక్సెస్ అన్నీ బాగున్నాయి నడక బాగుంది మన వైపు చూసి నవ్వుతున్నాడు పిలిస్తే వింటున్నాడు ఓకే చిటికలేస్తే వస్తున్నాడు అని చేస్తున్నాడు కానీ మాట మాట్లాడడానికి మాత్రమే ప్రయత్నించట్లేదు మనం తెలుసుకోవాలి అంటే 1.5 ఇయర్ అయింది అమ్మ అనట్లేదు నాన్న అనట్లేదు కనీసం సౌండ్స్ కూడా చేయట్లేదు సౌండ్స్కి రెస్పాన్స్ అవుతున్నాడు వీడు మొత్తానికి నోట్తో సౌండ్స్ చేయట్లేదు వెంటనే స్పీచ్ పాథాలజీ డాక్టర్ని కలవాలి కలిసి ఒకవేళ అవసరమా ట్రీట్మెంట్ లే వాళ్ళకి కొంత అడ్వైజ్ ఇచ్చి పేరెంట్స్కి మీరు ఈ రకంగా ఫాలో అవ్వండి ఒక 3 నెలల తర్వాత కూడా పరిస్థితులు ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేకపోతే మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరమవుతుంది అక్కడ స్టిమ్యులేషన్ అవసరమవుతుందా లే మొత్తానికి అంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ అవసరమవుతుందా అప్పుడు మళ్ళీ ఒకసారి పరీక్షించుకున్నాక నిర్ధారణకు వస్తాం ఓకే సార్ ఇప్పుడు సార్ జనరల్గా మనకి ఇయర్స్లో వ్యాక్స్ అనేది ఫామ్ అవుతుంది అది కొంతమందికి చల్లతనంలో అంటే వింటర్ సీజన్లో ఇట్లా ఎఫెక్ట్ పడుతూ వ్యాక్స్ కారడం అనేవి జరుగుతుంటాయి సో వీటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎన్ని ఎట్లా ఐ మీన్ ఇయర్బడ్స్ అనేవి యూజ్ చేయడం అంటే సేఫ్ కాదు అని అంటూ ఉంటారు దీనికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు జనరల్గా ఏంటంటే చాలామందికి మనలో స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే ఉక్కపోతే ఏ పని చేయరు ఏ పని చేయకపోయినా చెమట కారుతూ ఉంటుంది అట్లాగే మనకి కొంతమందికి ఏంటంటే వ్యాక్స్ సెక్రెటరీ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి చెవుల్లో దానివల్ల ఉజ్జగట పదార్థంలాగా సెక్రెట్ అంటే ఏదైనా దుమ్ము ఏదైనా చేరినా మనం స్నానం చేసినప్పుడు షాంపూ వాటర్ కానీ సబ్బు నీళ్ళు కానీ వెళ్తున్నా అక్యుములేట్ అవుతాయి అక్యుములేట్ అయినాక ఏంటంటే అక్కడ కాస్త జిగటగా కాస్త డెన్స్గా తయారవుతాయి అది కొద్ది మెత్తగా ఉంటుంది ఇనీషియల్గా అది ఎక్కువ అవుతున్న కొద్దీ కొన్నిసార్లు డ్రై వ్యాక్స్ అయిపోతుంటుంది కొన్నిసార్లు వెట్ వ్యాక్స్ ఏ వ్యాక్స్ అయినా బెటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఎక్కువైతే ఏంటంటే చెవి నొప్పి వస్తుంది దురద వస్తుంది నొప్పి వస్తుంది అటువంటిప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి అది బయటకు వీలైతే డ్రాప్స్ వాడాలి లేదు అంటే దాన్ని బయటకు తీసేయాలి అది ఎక్కువ ఉండడం వల్ల కూడా కొన్ని సౌండ్స్ మనం మిస్ అవుతుంటాము అది మనం వినడానికి రెండోది ఎక్కువయ్యే అవకాశం కూడా ఇవ్వకూడదు ఎందుకంటే దానికి కానీ కాస్త నీరులాగా అలా చేరింది అనుకోండి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆటోమైకోసిస్ అంటాము అంటే అలాంటివి వచ్చే అవకాశం లేకుండా కొద్దిగా ఎక్కువైంది వ్యాక్స్ అంటే బెటర్ ఏంటంటే తీసుకోవాలి కానీ తీసుకోవాలి అంటున్నా తప్పితే మనం ఇయర్బడ్స్తో తీసుకోవాలి లేదా సేఫ్టీ పిన్నులతో తీసుకోవాలి అని చెప్పట్లేదు ఎందుకంటే మనకు తెలియదు ఇయర్ డ్రమ్ ఎంతవరకు ఉంది అనేది ఎంత లోపల ఉంటుంది అదేంటంటే ఈ తీసుకున్న కొద్దీ వాళ్ళకి ఇంకా లోపలికి పెట్టుకోవాలనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మన ఇయర్ డ్రమ్ని మనం రప్చర్ చేసేస్తాం రప్చర్ చేసామంటే చాలా సందర్భాల్లో చిన్న టైనీ హోల్ ఉందంటే హీల్ అయిపోతుంటుంది అవకాశం ఉంటుంది లేదు అంటే మొత్తానికి అక్కడ స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది రెండోది దానివల్ల కండక్టివ్ హీరింగ్ లాస్ వచ్చే ప్రమాదం ఉంది రెండోది ఇంకెన్నో రకాల ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అంటాం ఖచ్చితంగా ఇయర్బడ్ యూసేజ్ అనేది ఎవరైనా తక్కువ చేయడం చాలా మంచిది వీలైతే చేయకపోవడం ఇంకా మంచిది
ఓకే అర్థమైంది. అక్కడ ఏదున్నా వ్యాక్స్ మనకి ఏదైనా ఒక జబ్బు వచ్చినా ఏదైనా ఎక్కడైనా అన్వాంటెడ్ ఫారెన్ మెటీరియల్ ఏదైనా లాడ్జ్ అయినా మనకి ఈజీకి తెలిసిపోతుంది, మన డిస్కంఫర్ట్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే దాని రిలేటెడ్ ప్రొఫెషనల్ ఉంటారు, డాక్టర్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక నిమిషంలో తీయడం కాకుండా ఫర్దర్గా అలాంటిది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించడం అవుతుంది. సేఫ్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. ఇంటర్నల్గా ఎఫెక్ట్ అవ్వకుండా, ఎఫెక్ట్ అవ్వకుండా. ఎస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.